ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముగిశాయి ఈ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు అయితే ఈ ఎలక్షన్స్ లో వైసీపీకి కేవలం పదకొండు సీట్స్ రావడం అనేది పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి ముఖ్య నేతలందరూ ఓటమి పాలయ్యారు అలాంటి వారిలో ఒకరు రోజా సెల్వమణి గారు హీరోయిన్ గా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమె రాజకీయాలలో కూడా తనదైన మార్క్ ని చూపించారు నగరి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఈసారి ఓటమి చవి చూశారు ఓటమి తర్వాత కూడా ఆమె కనిపించలేదు సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయిన ఆమె దాదాపుగా పది రోజుల తర్వాత ఈ రోజు ఎమోషనల్ పోస్ట్ చేశారు చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదా ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ఒక పోస్ట్ చేశారు రోజా ఆ పోస్ట్ కి కామెంట్స్ ఆఫ్ చేయడంతో ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసే ఛాన్స్ ని మిస్ అయ్యారు రోజా గారు చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది